Hi friends, welcome back to our channel Creative Padmaja. Heroes carrot halwa enta easy ga enta simple ga chesukovacha ane ilaaga untundi kavalante chudandi. Start cheddama, let's go. First manam oka pan pettukoni andulo koncham nei veskovali. నెయ్యి వేసుకొని దాంట్లో మనం క్యాషూ నట్స్ ఏవైనా డ్రై నట్స్ వేసుకోవచ్చు. క్యాషూ నట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటామండి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. అదే నెయ్యిలో మనం క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని కొంచెం సేపు అంటే ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం వేసుకొని మనం 10-15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, సింపుల్. దీన్ని చేసుకోవడానికి కొంచెం ఒక హాఫ్ అవర్ టైం పడుతుందే తప్ప చాలా చాలా ఈజీ అండి. ట్రై చేసి చూడండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. నేను చూపించే పద్ధతి ప్రకారమే ఫాలో అవ్వండి, అంత కరెక్ట్గా వస్తుంది. దీనికి క్యారెట్ షుగర్ ఉంటే షుగర్ వేసుకోవచ్చు, నేనైతే బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. షుగర్ కేన్ పౌడర్ వాడుతున్నాను, షుగర్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా. జీడిపప్పులో కొంచెం నెయ్యింది కదా, అది ఉంచుకుంటున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తామండి, ఒక హాఫ్ లీటర్ మిల్క్. ఇది ఒక 750 గ్రామ్స్ క్యారెట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఫటాఫట్ ధనాధన్ అని వచ్చేస్తాయి. బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అది ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ఫటాఫట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఉడికినట్టుగా మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూడడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుందండి. నేను దాంట్లో ఉన్న మేకడ కూడా అలానే వేసేసానండి. చాలా హెల్తీ, చాలా టేస్టీ, చూడగానే నోరు ఊరించేలా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇది కొంచెంసేపు మనం లిడ్ పెట్టుకోవాలండి. దీని మీద లిడ్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఈ కరోనా సిచ్యువేషన్లో COVID-19 వల్ల బయటికి వెళ్లకుండా పిల్లలకు డైలీ ఫ్రెష్గా మన ఇంట్లో ఏదో ఒకటి డిఫరెంట్గా చేసి పెట్టాలి కాబట్టి నా ఛానల్ని ఫాలో అవ్వండి. డిఫరెంట్ ఐటమ్ చూడొచ్చు మీరు. ఇందులో నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మీ టేస్ట్కు తగ్గట్టు టేస్ట్ చూసుకోవచ్చు అండి, స్వీట్ మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇదైతే 750 గ్రామ్స్ కాబట్టి 150 గ్రామ్స్ షుగర్ పడుతుంది. అంటే మిల్క్ స్వీట్గా ఉంటాయి, క్యారెట్ స్వీట్గా ఉంటాయి, కొంతమంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడరు, అలాంటి వాళ్ళు చూసి వేసుకోవచ్చు. ఇది వచ్చి యాలకులను నేను పంచదారలో వేసి మిక్స్ చేసిన పౌడర్ అండి, అందుకే యాలకుల ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. చూడండి కలర్ఫుల్గా, మనం ఏ కెమికల్స్ యూజ్ చేయట్లేదండి, కలర్ కూడా యూజ్ చేయట్లేదు. దీనికి అంత టేస్టీగా ఉంటుంది. ఈజీనే కదండి, నేను చెప్పింది కరెక్టే కదా. ఈజీగా సింపుల్గా చేసుకునేలాగా ఉంటుంది. నేను టేస్ట్ చూసిన తర్వాత కొంచెం తక్కువైందండి షుగరు, అందుకు నేను బ్రౌన్ షుగర్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, నెయ్యి వేసాం కదా. అదేలాగా మిల్క్ కూడా మనకి బాయిల్ అయిన తర్వాత నెయ్యి ఫ్లేవరే వస్తుంది. క్యారెట్ స్వీట్ కదా, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా. జీడిపప్పు నేను మిక్స్ చేయట్లేదండి, కావాలన్నప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్గా అయిపోతాయి, మనం మిల్క్ వేసాం కదా.
చూడండి చాలా బాగుంది కదా నోరూరించేలాగా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్.